నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం, కానీ ఈ ఫోటోలు ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదలుకొచ్చావు. అసలు మంజు ఏమైపోయింది, నీ లవ్ ఏమైపోయింది, అమెరికా ఏమైపోయింది, ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఉందిరా అంత డెస్టినీ. అయ్య బాబోయ్, నువ్వేనా కంచి పేట అదిపోతాను అనుకుంటున్నావంటరా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం, ఒక స్టేషన్ దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్ దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫీయా? ఓ పని చెయ్యి, రేపు పొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు, ముందు స్టేషన్ ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. చూసావా, ఒక్కడే ఉన్నాడే. కాంప్రమైజ్ కాలేదేమో, వెళ్ళి మాట్లాడిపో. సీటు ఖాళీగా ఉంటే వెళ్ళి దూరిపోవాలి. వెళ్ళు, వెళ్ళవే. అంతేనంటావా? అరే వెళ్ళు. హాయ్. హాయ్, మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని చూడలేదు. హా, మీరెప్పుడు ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్ లో? యా. మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్? లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్. లండన్? ఐ నో, ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇట్లీలు ఉందనుకుంటారు. జోక్ ఎవరు వేసుంటారు? మూతి పొగులు దిమ్మి. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్, బాయ్. చూడవే, ఇలా హచ్చుకోక పిల్లల కూడా వెళ్ళిపోతున్నాడు. మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్లు ఎరుకుపోతే. అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి. నాకు మొహటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పొట్ట చుట్టూ నూట ఒకసారి తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకి వచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్ట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామి. ఎవరు అనుకున్నావు? అట్టయితే నూట ఒకటైంది ఒకసారి తిరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియక అనేసారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్? ఓ, మంజువా? తనకు గుడుకురావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం రాకు. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్దాం అంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంట. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పుడుకునే టైంలో పబ్కి వెళ్దాం అంటది. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకున్న అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆ అమ్మాయి లాంగ్వేజ్ పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు. మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యండి కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి.
పొన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళమ్మ ననకొడలేరు. అయ్యో ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండిలేని ఒక పనికి మాల అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అవుట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదయ్యా తండ్రి. ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడు పూజారి మీద కోపం అమ్మాయి చూపిస్తున్నావా? మీను నువ్వు ఎలా ఆటో పిలుచుకురా, వీటి నాలుగు పీకొస్తా. నాలుగు కాదు, ఆరు పీకండి. టోటల్ మెంటల్. వెళ్ళు. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. గర్ల్స్ లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. హే బ్లాక్ క్యాట్, ఇట్ రా రో. తేడా కొడుస్తుందా? ఏ ఏం మాట్లాడుతున్నావు?